సంక్రాంతి సంబరాల్లో మేజర్ పార్ట్ సినిమా, అందుకే ఎక్కడెక్కడ సినిమాలు వెతుక్కుంటూ సంక్రాంతికే థియేటర్లకు వస్తాయి. మరోవైపు సంవత్సరమంతా కనపడని హీరోలు, ఏ పండగని పెద్దగా పట్టించుకొని హీరోలు సంక్రాంతికి పోటీ పడి మరీ సినిమాలు రిలీజ్ చేస్తారు. ఇలా సంవత్సరమంతా పండగలు ఉన్నా, సంవత్సరం మొత్తం రిలీజ్లు ఉన్నా, సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయ్యే సినిమాలకే ఆడియన్స్లో ఎక్కడలేని క్రేజ్, ఎక్కడలేని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలా లాస్ట్ 5 ఇయర్స్ లో సంక్రాంతి సీజన్ లో సందడి చేసిన సినిమాలేంటి, అసలు బడ్జెట్ కలెక్షన్లేంటి, ఏ హీరోకి సంక్రాంతి కలిసి వచ్చిందో డీటెయిల్ గా చూద్దాం. సంక్రాంతి సందడి జనాల్లోనే కాదు టాలీవుడ్ లో కూడా చాలా కాలం నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. నిజానికి తెలుగు సినిమాలకు పెద్ద సీజన్ సంక్రాంతి. ఎన్ని పండుగలున్నా సంక్రాంతి లెక్కే వేరు. అందుకే పోటీ పడి మరీ సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. అసలు సంక్రాంతికి జస్ట్ యావరేజ్ టాక్ వస్తేనే బ్రేక్ ఈవెన్ దాటిస్తాయి సినిమాలు. అలాంటిది సూపర్ హిట్ టాక్ వచ్చిందా, ఇక బాక్సాఫీస్ రికార్డులే. అందుకే పని కట్టుకుని సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేస్తారు హీరోలు. కొంతమంది సెంటిమెంట్ కోసమైతే, కొంతమంది మాత్రం కమర్షియల్ సక్సెస్ కోసం కంపల్సరీ రిలీజ్లు సెట్ చేసుకుంటున్నారు. సంవత్సరం కూడా సంక్రాంతి పోటీకి థియేటర్లో పెద్ద ఫైటే జరిగింది. థియేటర్ల కోసం, రిలీజ్ డేట్స్ కోసం కొంతమంది కాంప్రమైజ్ అయితే, కొంతమంది మాత్రం తగ్గేదేలే అంటూ కాన్ఫిడెంట్ గా బరిలోకి దిగారు. అలా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా గ్రాండ్ గా థియేటర్లోకి వచ్చింది. 150 కోట్ల బడ్జెట్ తో భారీగా రిలీజ్ అయిన గుంటూరు కారం ఫస్ట్ డేనే 94 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. మళ్ళీ దానిని క్రాస్ చెక్ చేసుకోవడానికి నిన్న సుదర్శన్ థియేటర్లో నిన్న మళ్ళీ సినిమా సెకండ్ టైం కూడా చూడడం జరిగింది. సో నిన్న నేను సుదర్శన్లో చూసినప్పుడు కూడా అదే ఫీల్ అయ్యాను. సినిమా త్రోట్గా ఎంజాయ్ చేస్తున్నారు. త్రివిక్రమ్ డైలాగ్స్ కానీ, మహేష్ బాబు గారి క్యారెక్టర్ కానీ, సో ఎండుకు లాస్ట్ మాస్ సాంగ్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు ఎమోషన్స్ కానీ, ఆ మాస్ సాంగ్కి వచ్చే రెస్పాన్స్ కానీ అన్ని చూస్తే ఇట్స్ పాజిటివ్ ఫిలిం. గుంటూరు కారంతో పాటు జనవరి 12నే రిలీజ్ అయిన హనుమాన్ సినిమా సంక్రాంతికి సాలిడ్ ఓపెనింగ్స్ తో రన్ అవుతోంది. చిన్న సినిమా కాబట్టి పెద్ద హీరోలతో పోటీ పడలేదులే అనుకున్నారు, కానీ అందరి అంచనాల్ని తలకిందులు చేసి 50 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ డేనే 20 కోట్లకు పైగా కలెక్ట్ చేసి గట్టి పోటీ ఇస్తోంది. గ్రాఫిక్స్ మేకింగ్ తో పాటు మైథాలజీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన హనుమాన్ లాస్ట్ ఇయర్ రిలీజ్ కావాల్సి ఉన్న, ఇంతకు మించిన మంచి సీజన్ ఉండదు అనుకుంటూ సంక్రాంతికి రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఏదో ఒక స్టార్ ఫిల్మ్ కాదు, లేకపోతే మాదేదో ఒక పెద్ద ప్లానింగ్ చేసి రిలీజ్ చేయడానికి అలాంటిది కాదు, అలాంటిది ఏమీ కాదు. బట్ స్టిల్ వేరే లాంగ్వేజ్ లో కూడా కాంటెంట్ చూసి, జస్ట్ రిలీజ్ చేసిన కాంటెంట్ చూసి ఇంత పెద్ద ఓపెనింగ్స్ వేరే లాంగ్వేజెస్ నుంచి వచ్చినాయి అంటే వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. అండ్ మన తెలుగు ప్రజలందరికీ ఒకటే మాట, హనుమాన్ ఇన్ థియేటర్స్ మీ అందరికీ ఎక్స్ట్రాడినరీగా నచ్చుద్ది. థియేటర్స్ కి పిల్లా పాపలతో వచ్చేసేయండి. ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ సంక్రాంతి సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతాయి. కానీ ఈసారి సైంధవ్ మాత్రం ఆ ఆనవాయితీని బ్రేక్ చేసి యాక్షన్ థ్రిల్లర్ మూవీతో థియేటర్లోకి వచ్చింది. వెంకటేష్, శైలేష్ కొలను కాంబినేషన్ లో వచ్చిన సైంధవ్ 75 కోట్లతో తెరకెక్కి మిగతా సినిమాల్ని లైట్ తీసుకుంది. అంతే కాన్ఫిడెంట్ గా బరిలోకి దిగింది. సంక్రాంతికి అంతకుముందు మంచి ట్రాక్ రికార్డ్ ఉండడంతో సైంధవ్ కూడా సంక్రాంతి రిలీజ్ అయింది. సినిమా చాలా బాగుంది, మొత్తం యాక్షన్ ఎంటర్టైనర్. వెంకటేష్ గారు ఈ మధ్య రోజులలో ఇంత బాగా ఇన్వాల్వ్ అయ్యి ఈ రేంజ్ యాక్షన్ మూవీ చూడటం ఇదే ఫస్ట్. అంటే గణేష్, మన ధర్మచక్రం, అలాంటి ఓల్డ్ వింటేజ్ వెంకటేష్ గారు చూసినట్టుంది. యాంగ్రీగా చాలా బాగుంది. డైలాగ్ డెలివరీ కానీ అంతా చాలా బాగుంది. అండ్ దీనికి పార్ట్ 2 కూడా ఉండబోతుందని లాస్ట్ లో చెప్పారు. చూడొచ్చు, కానీ చాలా బాండింగ్ లాస్ట్ ఎలా ఎలా అంటే లాస్ట్ మూమెంట్ వరకు క్యూరియాసిటీ పెంచారు. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఆఫ్టర్ జయ మందిర విక్టర్ వెంకటేష్ విల్ బి బ్యాక్. ఈ సంవత్సరం సంక్రాంతి బరిలోకి దిగుతున్న అందరు హీరోల్లో సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉన్న హీరో నాగార్జున. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్లు తీసి స్పెషల్లీ సంక్రాంతికి హీట్ కొట్టిన నాగార్జున అదే రూట్ లో నాసామిరంగ మూవీని ఈ ఆదివారం భోగి రోజు రిలీజ్ చేస్తున్నారు. నాగార్జున ఈ మధ్య కాలంలో సంక్రాంతికి రిలీజ్ చేసిన సినిమాలు హిట్ అవ్వడంతో ఈ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ గా ఉన్నాయి.